ఇక పాట మొదలు పెడతా. మూడుందా మాస్టర్? మూడుదే ఉందిరా, పుస్తకం తెరిస్తే తన్ను కుట్టు వస్తుంది. ఎంత లేతగా ఉన్నదే మొక్క, వయ్యారాల వెళ్ళువా వాటేస్తుంటే వారెవా. శ్రీదేవి ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మాయా. హలో కపిల్ దేవ్, సైలెన్స్, నాతో స్పోర్ట్స్ ఆడకండి, బ్రెయిన్ తింటా. మే ఐ కమ్ ఇన్? బామర్ది? ఎవరు వాడు? నేను బామర్ది. బావమర్ది ఏంటి రా, గౌడికేది విధవా. నేను నీ అక్కకు ముగుండు అయినప్పుడు నువ్వు నాకు బావమర్ది కాకు ఇంకేమవుతావు? బావలు బావమర్దుల వరుసలు ఇంటి దగ్గర, ఇది కాలేజీ. నేను లెక్చరర్ని, నువ్వు నన్ను సార్ అని పిలవాలి. అండర్స్టాండ్? అండర్స్టాండ్ లేరా బావమర్ది సార్? సారే అయినా ఇప్పుడు కాలేజీకి రావడం ఏంట్రా? మరి ఏం చేయమంటా? అదో ఇంట్లో ఏ పని చేయదు అంటూ నేను తోమాలి, వంట నేను చేయాలి, పిల్లలకు తిండి నేను పెట్టాలి, చివరికి నీ అక్కకు. కంటిన్యూ చేయదు, వెళ్ళు వెళ్ళి. నీకు 20 సంవత్సరాలుగా అచ్చొస్తున్న ఆ దరిద్రమైన సీట్లో తగలడు, వెళ్ళు. మాయా మళ్ళీ వీడెవడు? నేను మాయా ప్రసాదాన్ని రా. చూడా మహమ్మద్ అమ్మయ్యా, మా నాన్న ఇక్కడ ఉన్నారు రా. నాన్నగారా అండి? అదిగో అక్కడ తెచ్చారండి. అరే నాన్న, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అమ్మ నేను సినిమాకి వెళ్తున్నాం, తిరిగి వచ్చే వరకు తమ్ముడు నారించి మంది. కడాడించడమేంట్రా, ఇది కాలేజీ. ఆహా, మేము వైస్ మీల్ అనుకున్నాం. హే, నోరు మూసుకొని ఆడించు బాయ్. మామయ్య అక్కడ ఉన్నాడు, పడగొట్ట. అది మామయ్య, మామయ్య జాగ్రత్తగా ఎత్తుకో బామ్మ, ఆడుకో. చిచ్చి నా మొహమ్మద్ కాకినట్టయ్యా. హలో గురుజీ. హలో శిష్యాజీ. లెక్చరర్ గా నటించి భలే బోర్త కొట్టించారే నన్ను. తీపి గుర్తుగా పడుంటుందని అన్నట్టు మీరు పందాలు బాగా వేస్తారట. అవును, అది మన హాబీ అట. ఆశ్చర్యంగా ఉంది, మా హాబీ కూడా అదేనట. అయితే మన కాంబినేషన్ సూపర్ హిట్. సూపర్ హిట్ అండి గురుజీ, సిల్వర్ జూబ్లీయే. పోనీ అలక్కని. మీరేం ఫీల్ అవ్వకపోతే సరదాగా మీతో నేను పందం వేసుకుంటానట. దెబ్బతింటావేమో, చూసుకో. తిన్నాక చూసుకుందాంలే. అయితే కాసుకో. మీరు దోశలు పట్టి కళ్ళు మూసుకుంటారట, నేను ఆగి ఆగి మీ దోశలో కాయిన్స్ వేస్తుంటానట, మీరు లెక్కెడుతుంటారట, చివరికి నేను ఓకే అన్నాక మొత్తం ఎంతో చెప్పాలట. పందెం ఏంటట? మీరు గెలిస్తే మీరు అడిగింది నేను ఇస్తానట, నేను గెలిస్తే నేను అడిగింది మీరు ఇస్తారట. అయితే ఓకే అంట. మరైతే కళ్ళు మూసుకోమంటా. వేయ్, త్వరగా వేయ్. ఏమిటి ఆలస్యం? కస్తే వేయను. ఎంత గుడ్డోడు అయితే మాత్రం చండాలంగా ప్యాంటు షర్ట్ వేసుకుని అనుకోవడం ఏంటి? శుభ్రంగా గోచి పెట్టుకుని అనుకోవచ్చుగా, చూసేవాడికి ముచ్చటగానే ఉంటది, వేసేవాడికి దర్జాగానే ఉంటది. ఏంటి నువ్వు గుడ్డి ముచ్చాడు కదా? నేను గుడ్డివాణ్ణి ముష్టివాణ్ణి ఏమిటి తండ్రి? మరి ఆ బోర్డు ఎందుకు పెట్టావు, దోశలు ఎందుకు పెట్టావు? నా కుమారి భారతదేశమా, ఎంత దెబ్బతీసావే. చెప్తా చెప్తా, నీ పని నెక్స్ట్ సీన్ లో చెప్తా.